దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజలందరూ ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం మరియు చిన్న ముసిరివాడ పురుషోత్తపురం కంఫర్ట్ హోమ్స్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎంపీడీఓ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక 97వ వార్డు చిన్న ముసివాడ జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడు సోమశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తదాన శిబిరంలో పంచకర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర పోరాట సమరయోధుల త్యాగఫలమే ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సోమశేఖర్కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. మహిళలు జాతీయ గీతాన్ని ఆలపించారు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, పెందుర్తి నియోజకవర్గ ప్రజలకి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎన్నో త్యాగాల తర్వాత వచ్చిన స్వతంత్రం ఇది, దీన్ని మనం ఈరోజు ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే దీనికోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్క నాయకుడిని, స్వతంత్ర సమరయోధుడిని గుర్తుకు తెచ్చుకుని నివాళులర్పించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమం రోజున, మంచి రోజున ఏదో పండుగ చేసుకున్న ఒక జెండా ఎగరేసో 4 ఫ్రూట్స్ పంచుకున్నా మనం మర్చిపోకుండా, ప్రతి సంవత్సరం కూడా మా సోమశేఖర్ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి అన్ని దానాల్లో కన్నా రక్తదానం మిన్న అన్నారు. మరి ఏదైతే రక్తం లేక గతంలో చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు, ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఇలాంటి యువకులు తయారయ్యి ఎప్పుడు రక్త కొరత లేకుండా ఇలాంటి మంచి రోజుల్లో రక్తదాన శిబిరాలు పెట్టి హాస్పిటల్స్కి కానీ, డోనర్స్ క్లబ్లకు కానీ రక్తాన్ని ఇవ్వటం అనేది అభినందనీయం. మా వార్డు అధ్యక్షుడు సోమశేఖర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి రోజు, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు భగవంతుడి ఆశీస్సులు అన్నీ కూడా వారికి ఉండి సోమశేఖర్ ఇంకెన్నో మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడికి అడ్డెడ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.